రతిక ఎలిమినేట్ అయిపోయింది కదా, సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే రాదు, అస్సలు రాదు. మీరు రాని మామ, మా పల్లవ్ ప్రశాంత్ అన్న ఫ్యాన్స్ అస్సలు రానియరు, అస్సలు రానియరు అంటే రానియరు. అంటే పల్లవ్ ప్రశాంత్ ఫ్యాన్స్ ఉన్నారా మిగతా మిగతా వాళ్ళు కూడా? చాలా మంది అమ్మాయి ఎవరన్నా అడిగి చూడండి రితిక ఆమె బిహేవియర్ ఎట్లుంది, ఆమె మాట్లాడే ఆయన అందరు పౌరాస్త పట్టుకున్నప్పుడు ఆమె కావాలని డిస్టర్బ్ చేయాలని ఆయనని ఆయనకి సిగ్గు ఏమని ఉందా అండ్ పేరెంట్స్ ఎందుకు లాగుతున్నాం మధ్యలో లాగడం? గేమ్ పరంగా పేరెంట్స్ ఇంకెవరైనా లాగే, ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీతోనే వస్తే ఎలా ఉంటుంది? ఒక్క ఓట్ కూడా ఎవరు, ఒక్క ఓట్ కూడా ఏరామకు, ఒక్క ఓట్ పడేది ఆమెకు సపోర్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ రిటర్న్ పంపిస్తారు, రిటర్న్ పంపించడం అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె లోపలికే రానియరు, మేము రానియము. అంటే ఇప్పుడు మీకు నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవ్వాల్సింది టేస్టీ తేజ, ఆల్వేస్ టేస్టీ తేజ. అంటే ఎందుకు అందరూ టేస్టీ తేజ అని ఏ మార్చున్నాడు అసలు? ఏం పక్క చూడండి, తింటాడు పండుకుంటాడు, రెస్ట్ రెస్ట్ అని అంటాడు, రెస్ట్ అని అంటాడు. ఏం ఆడందే మరి రతికని ఎలిమినేట్ చేశారు, మరి ఈయన సేవ్ ఎందుకు చేశారు? ఏమవుతాయి అది మాత్రం నేను చెప్పలేను. ఈయన సేవ్ ఇమ్మ నెక్స్ట్ వీక్ కూడా చేయొచ్చు అని అనుకుంటున్నాను. ఎట్లా బిగ్ బాస్ చెప్పిన కంచి కొంచెం కొంచెంలో 100లో ఒక 10% ఇంప్రూవ్ అయినాడు అనుకుంటున్నా. మిగతాది కూడా కాకపోతే ఈ నెక్స్ట్ వీక్ కన్ఫామ్ అవుతుంది, కన్ఫామ్ వెళ్తుందా చెప్తున్నాను.